ప్రజాకవి ప్రముఖ రచయిత గూడ ఆంజనేయకు నేడు తెలంగాణ సాహితీ లోకం తుది వీడ్కోలు పలకనుంది. నిన్న రంగారెడ్డి జిల్లాలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచిన ఆంజనేయ అంత్యక్రియలు ఇవాళ స్వగ్రామమైన ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్లో నిర్వహించనున్నారు. ప్రజాకవి గూడ ఆంజనేయ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు మంత్రులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పీడిత ప్రజానీకానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. ప్రజాగొంతుక మూగబోయింది. ప్రముఖ కవి రచయిత గూడ ఆంజనేయ తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లారు. కొంతకాలంగా కామెర్లు మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆంజనేయ స్వగృహం రాగన్నగూడెంలో తుదిశ్వాస విడిచారు. మూత్రపిండాల వ్యాధితో 25 రోజుల పాటు నిమ్స్లో చికిత్స పొంది వారం క్రితమే ఇంటికి చేరుకున్న ఆంజనేయకు భార్య హేమనళిని, కుమార్తెలు శ్రీలత, కవిత, మమత ఉన్నారు. ఆంజనేయ మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంతో పాటు సామాజిక అంశాలపై గేయాలు రాసిన ఆంజనేయ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ పల్లె జీవితం కష్టసుఖాలను కలం ద్వారా కళ్లకు కట్టిన గొప్ప కవి గూడ ఆంజనేయ అని మంత్రి హరీష్ రావు కీర్తించారు. అంజన్న అందరి వాడుగా 40 ఏళ్ళు ఒక కవిగా ఒక రచయితగా ఎన్నో కథలు పాటలు రాసి మరి ప్రజలకు చాలా దగ్గరగా పనిచేసినటువంటి అంజన్న తెలంగాణ ఉద్యమంలో మరో గొప్ప పాట పుడితొక్కటి చస్తాయి రెండు రాజన ఓ రాజన అనేటువంటి పాట రాసింది కూడా గూడ అంజన్న గారే. అదేవిధంగా రాజుగా ఓ రాజుగా అనేటువంటి ఒక గొప్ప పాట తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరినీ ఉరుతలూగించి ఉద్యమం వైపు నడిపించిన రాజుగా ఓ రాజుగా పాట రాసిన ఘనత కూడా మరి గూడ అంజన్నదే. అలాంటి అంజన్న మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధకరం. ప్రభుత్వం పక్షాన వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం. ఆ కుటుంబ అంజన్న జ్ఞాపకార్థం కూడా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు త్వరలోనే వారికి శాశ్వతంగా చరిత్రలో నిలబడే విధంగా కూడా ఒక నిర్ణయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు త్వరలోనే తప్పకుండా తీసుకుంటారు. సో అంజన్నకు ప్రగాఢమైనటువంటి శ్రద్ధాంజలిని ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రభుత్వం పక్షాన, మా పక్షాన, మా అందరి పక్షాన వారికి సానుభూతిని తెలియజేస్తున్నాను. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన అంజన్న భౌతిక కాయాన్ని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు తీసుకొచ్చిన కళాకారులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన సాహితీకారులు, వివిధ రంగాల ప్రముఖులు ప్రజాకవి సాహితీ సేవలను స్మరించుకున్నారు. గూడ అంజన రాసినటువంటి పుడితొక్కడి సత్య రెండు రాజన ఓ రాజన ఎత్తుకో తెలంగాణ జెండా అంటూ ఇంకా సచ్చిన పర్వాలేదు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్నటువంటి ఒక గొప్ప ఆకాంక్ష ద్వారా తన పాట ద్వారా కోట్ల మంది ప్రజలకు భావవ్యాప్తి కోసం గూడ అంజన పనిచేసి తెలంగాణ ధూమ్ధామ్ ఇలా తెలంగాణ రాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఉద్యమంలో అగ్రభాగాన నిలబడడాని కోసం ప్రధానకులు గూడ అంజన గారు. గూడ అంజన ఆశయం విజయం సాధించింది. గూడ అంజన పాట కూడా విజయం సాధించింది. బంగారు తెలంగాణలో ఇవాళ గూడ అంజన తన పాట ద్వారా తెలంగాణ ఉద్యమ భావవ్యాప్తి కోసం ప్రజలను ఏ విధంగా కదిలించుండో బంగారు తెలంగాణ పునర్నిర్మాణం కూడా ప్రజలను భాగస్వామ్యం చేసే విధంగా అంజన్న గారిని పాటలు రాయమని స్వయంగా ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. కానీ అరవండ ఉద్యోగ పరిస్థితుల వలన వాళ్ళు రాయలేకపోయినప్పటికీ అంజన్న పాటను ఆయన ఆశయాలను కొనసాగించడాని కోసం ఆయన వారసులుగా మేము పనిచేస్తాం. గూడ అంజన్న మృతి తీరని లోటు జనం కోసం రాసిన కవి, పాడిన కవి, తెలంగాణ మలి ఉద్యమంలో రాజన్న రాజుగా ఇట్లాంటి పాటలన్నీ రాసిన కవి, ఆయన మరణం తీరని లోటు ఊరి మీద పాట రాసిన గూడంజన్న ఊరి మీద ప్రేమతోటి ఊర్లోనే అంత్యక్రియలు జరగాలనుకున్నాడు కాబట్టి లింగాపూర్కే కుటుంబ సభ్యుల సూచన మేరకు లింగాపూర్కు తీసుకుపోతున్నారు. అంతిమయాత్ర అక్కడే జరుగుతుంది. ఊరు మనదిరా వాడు మనదిరా పాట అంతవరకు అసలు యాక్చువల్ నేను గద్దెనం రాశాడు అనుకున్నానండి. తర్వాత తెలుస్తుంది గూడంజన్ గారు రాసిందని. ఏమి పాటలు, ఏమి సాహిత్యం, ఏమి ప్రజల మనిషి అయినా నా సినిమాలు ఎన్నో సినిమాలు గొప్ప విజయాలు సాధించాయంటే నిజంగా ప్రజాకౌరు రాసిన పాటలు బాణీలుండి ఆ గూడాంజన్ గారు ఇచ్చిన పాటలు ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఊరు మందరా వాడ మందరా అన్న అంటారు నన్ను. నా జన్మ ధన్యం చేసిన మహానుభావుడికి నేను నిజంగా నివాళులు చెప్తున్నానండి. ఆ మహానుభావుడు చేసినటువంటి ఆ త్యాగానికి, ఏ పీడిత ప్రజల కోసం, ఏ తెలంగాణ కోసం ఆయన కలం కట్టాడో, గజ్జ కట్టాడో, ఆడాడో, పాడాడో, రాశాడో,
ఆ మహానుభావుని వేళ ఆ తెలంగాణ ప్రజానికు మేధావులు బుద్ధిజీవులు పోరాట యోధులు ఈ అమరరాయ వీరుల స్థూపం ఈ గణపర్వం తీసుకొచ్చి ఆయన నివాళి చెప్పడం అనేది హ్యాట్స్ ఆఫ్ చాలా గొప్ప సంస్కారం అండి వందనాలు చెప్తున్నానండి ఉద్యమ కవి అంజయ్య 1955లో ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్లో లక్ష్మయ్య లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు 40 ఏళ్లుగా కవితలు రచనలు కథలు పాటలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు స్వరాష్ట్ర ఉద్యమానికి సంబంధించి ఆయన రాసిన పాటలు నేటికీ ప్రాంతాలకు అతీతంగా మారుమోగుతూనే ఉన్నాయి ఊరు మనదిరా పాట ఏకంగా 16 భాషల్లోకి అనువాదమైంది ఊరిడిచి నేపోదున అయ్యో ఉరివోసుకొని సత్తున అనే పాటతో సాహిత్య ప్రస్థానాన్ని ప్రారంభించిన అంజన్న తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు రాజిగబరి రాజిగా అయ్యోనివానువు అవ్వోనివా ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా పాటలు ఉద్యమానికి కొత్త ఊపునిచ్చాయి ఈ ఏడాది సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారాన్ని అందుకున్న గూడ అంజయ్య మరణవార్తతో రాష్ట్రమంతా విషాదంలో మునిగిపోయింది